నమస్తే, వెల్కమ్ టు స్వతంత్ర. నేను నిత్య శ్రీనివాస్. బులెటిన్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. కేంద్ర కేబినెట్ భేటీ ప్రారంభం. మధ్యంతర బడ్జెట్ ను ఆమోదించనున్న మంత్రివర్గం. మధ్యంతర బడ్జెట్ పై సర్వత్రా ఉత్కంఠ. లోక్సభలో ప్రవేశపెట్టనున్న నిర్మలా సీతారామన్. బీఎఫ్ఎస్ఐ ప్రతినిధులతో రేవంత్ భేటీ. శిక్షణ నైపుణ్యాల అభివృద్ధి అత్యంత కీలకమన్న సీఎం. వైసీపీలో కొనసాగుతున్న ఇన్ఛార్జ్ల మార్పులు, మరికొన్ని స్థానాలపై కసరత్తు. హేమంత్ సోరెన్ అరెస్ట్, ఇవాళ కోర్టులో హాజరుపరచనున్న ఈడీ. రాజుల కోటల రాజధాని విజయనగరం జిల్లా 2024 రాజకీయ రారాజుగా ఎన్నుకునే సమయం దగ్గర పడింది. ఏళ్ల నుంచి రాజకీయంలో కేంద్ర మంత్రిగా ఎదిగిన అశోక్ గజపతి రాజు కుటుంబం ఒకవైపు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో సీఎం పదవి వరకు వెళ్లిన బొత్స కుటుంబం మరోవైపు, విజయనగరంలో ప్రత్యేక స్థానం ఏర్పాటు చేసుకున్న కొలగట్ల ఇంకోవైపు. 2024 సార్వత్రిక ఎన్నికల్లో విజయనగరం ఓటరు ఎలా ఉండనుంది? దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి ప్రదీప్ అందిస్తారు. రానున్న కొద్ది నెలల్లో ఏదైతే ఎన్నికలు ఉన్నాయో, ఈ ఎన్నికల్లో విజయనగరం జిల్లా 7 నియోజకవర్గాల్లో ఏ పార్టీ వస్తుంది, నియోజకవర్గాల వారీగా వైసీపీ అభ్యర్థులు కానీ టీడీపీ అభ్యర్థులు కానీ సిద్ధమై ఉన్నారు ఎలక్షన్ కోసం. అయితే రానున్న ఎన్నికల్లో మాత్రం ఈ యొక్క విజయనగరం ప్రజలు ఎటువంటి అభ్యర్థిని ఎంచుకున్న ఆలోచనలో ఉన్నారు, ఏ పార్టీ మళ్ళీ వస్తే బాగుంటుంది అంటూ కూడా వాళ్ళ అభిప్రాయం మీద ఉన్నారంటూ కూడా స్వతంత్ర టీవీ ఈరోజు అయితే విజయనగరం జిల్లాలో అయితే పర్యటిస్తుంది. అయితే ప్రస్తుతం అయితే మనతో పాటు విజయనగరం జిల్లాలో ఉన్న వాసులు అయితే మనతో పాటు ఉన్నారు. మరిన్ని విషయాలు అడిగి తెలుసుకుందాం. చెప్పండి సార్, మీరు ఎక్కడి నుంచి సార్? విజయనగరం టౌనే. రానున్న ఎన్నికల్లోనే ఎట్లా ఉండబోతుంది రాజకీయ పరిస్థితి? అంటే ఫైట్ ఇదిగా ఉంటుంది, కానీ తక్కువ సీట్లు తగ్గిన జగనే వస్తాడు నా ఐడియా నేను చెప్తున్నాను. మొత్తానికి చూస్తే గడిచిన 5 సంవత్సరాల్లో 2019 జగన్ భారీ మెజారిటీ తోటి ప్రభుత్వం స్థాపించారు. అంటే ఈ పరిపాలన ఎలాగుందంటారు? బాగానే ఉంది కదా, బాగానే ఉంది. అంటే స్కూల్స్ ఏంటి, హాస్పిటల్స్ ఏంటి, మొత్తం ఎన్ని రకాలుగా బాగుంది. మీ విజయనగరం జిల్లా వాసుడిగా చెప్పండి, విజయనగరంలో ఎటువంటి అభివృద్ధి అయింది? అంటే మీరు ఒక సామాన్యులు ప్రజలు కాబట్టి మీకు ఒక అవగాహన ఉంటుంది, అభివృద్ధి అయింది అంటారా గత ప్రభుత్వం మీద వైసీపీ? ఇంతకుముందు మీద ఇప్పుడు అయ్యింది, రోడ్లు ఏంటి డెవలప్ ఏంటి, ఇంకా వీళ్ళు కరోనా రావడం వల్ల ఏమొచ్చి కొంచెం తగ్గింది, కానీ అది రాకపోతే ఇంకా బాగా అవుతుంది. ప్రస్తుతం ఇక్కడ ఈ నియోజకవర్గంలో ఎమ్మెల్యే వైసీపీ ఎమ్మెల్యే గెలిచారు, బాగా చేస్తారు స్వామి గారు, బాగా చేస్తారు. ఏ అవసరం వచ్చినా ఎవరు పిలిచినా ఓపెనింగ్ అంటే పిలిస్తే అతను వచ్చేస్తారు, లేకపోతే ఇంట్లో ఎవరైనా వస్తారు. గజపతి రాజు గారు మళ్ళీ ఇక్కడ గెలిచే అవకాశం ఉన్నదంటారు? నా ఐడియా ప్రకారం అయితే లేదు, పార్టీ గురించి నేను చెప్పలేదు. ఎందుకంటే అతని దగ్గరికి మనం వెళ్ళినా ఏదైనా పని చెప్పడం గురించి అనే అతను స్పందన ఉండదు, ఆ ఇంట్లోకే మనం వెళ్ళలేము, ఎదురైతే మన ఇంటికి వచ్చేస్తారు, అది తేడా. ఓకే, గతంలో టీడీపీ హయాంలో అశోక్ గజపతి రాజు గారు ఇక్కడ ఎమ్మెల్యే గెలిచారు, ఆయన పనితీరు ఎలాగుంది? 2019 స్వామి గారు గెలిచారు, ఆయన పనితీరు ఎలాగుంది? ఇది ఆయన వచ్చిన అదే రూటు, ఈయన వచ్చిన అదే రూట్ కాకపోతే ఈయన వచ్చిన తర్వాత కొద్దిగా డెవలప్మెంట్ చేశారు, పెచ్చరు కొట్ట అనగా ఈ రోడ్లు అనగా కొద్దిగా డెవలప్మెంట్ అయ్యింది, కొద్దిగా నీట్గా ఉంది విజయనగరం. రాజుల వంశం అశోక్ గజపతి రాజు గారికి ఎంతో మంచి పేరు ఉందని అంటారు, రానున్న ఎన్నికల్లో ఆయన మళ్ళీ గెలిపించే అవకాశం మీకు ఉందా? నెక్స్ట్ ఎందుకంటే ఇప్పుడు నేను ఎంత చేసినా సరే ఎక్సైన్ చేస్తుండాలి, ఒకే పార్టీ ఉందనుకోండి స్వార్థం వచ్చేస్తుంది, అదే మార్చామనుకోండి వాళ్ళ ప్రభుత్వం తెలుస్తుంది వీళ్ళ ప్రభుత్వం తెలుస్తుంది, ఎక్సైన్ చేస్తే స్వార్థం రాదనమాట. ఆయన పరిపాలిస్తున్నట్టు ఈయన చేస్తారేమో, రేపు పొద్దున్న డెవలప్మెంట్ చేస్తారేమో. మొత్తానికి అయితే కొత్త ప్రభుత్వం అంటే కొత్త క్యాండిడేట్ని చూడాలనుకుంటుంది విజయనగరం? విజయనగరం కొత్త క్యాండిడేట్ కావాలనుకుంటున్నాం. మీరు విజయనగరం వాసులుగా చెప్పండి, విజయనగరం ఎమ్మెల్యే పనితీరు ఎలాగుందంట? సూపర్ అండి, చాలా బాగానే ఉన్నది, అభివృద్ధి చాలా బాగా బాగానే చేస్తుంటారు సార్. టీడీపీ అంటే మాకు సంబంధం లేదు సార్, మంచి మేము చెప్పలేము కూడా.
అశోక్ గజపతి రాజు గారు అంటే ఇక్కడ ఫేమస్ కదా, మరి ఆయన ఆయన కుటుంబం ఎన్నో వేల సంవత్సరాల నుంచి ఉన్నారు సార్. మేము చెప్పలేము అతనిది, అతను ఏంటంటే అతను మనకు తెలీదు, మనం చెప్పలేము. మా ఎమ్మెల్యే గారి గురించి మాత్రం మేము సూపర్. విజయనగరం నియోజకవర్గంలో పరిస్థితి ఇది. కోలగడ్ల వీరభద్రస్వామిని అయితే మళ్ళీ గెలిపించుకుందామని కొంతమంది అభిప్రాయం. అలాగే మాజీ ఎమ్మెల్యే అశోక్ గజపతి రాజ్ టీడీపీ ఐఎంలో ఎమ్మెల్యేగా గెలిచి ఇక్కడ ఎమ్మెల్యేగా ప్రజలకు సేవలు అందించిన ఎవరైతే అశోక్ గజపతి రాజు ఉన్నారో ఆయనకి కొంతమంది గెలిపిద్దామని అవకాశం ఉంటూ ఉన్నారు. అంటే మొత్తానికి ఏదైనా సరే అధికార పక్ష పార్టీ వైసీపీ పార్టీలో కోలగడ్ల వీరభద్రస్వామినే మళ్ళీ గెలిపించుకుందామంటూ కూడా ఎక్కువ శాతం అయితే విజయనగరం ప్రజలు అయితే ఆశిస్తున్నారు. ఏదైతే ఒక అశోక్ గజపతి రాజు పూర్తిగా నెగిటివ్ మీద ఏదైతే ఉన్నారో, ప్రజలు వెళ్తే ఎటువంటి సమస్యలు వినడానికి కూడా అతను కనబడట్లేదు, ఎక్కడున్నారో కూడా తెలియదు అంటూ కూడా అశోక్ గజపతి రాజు పైన అయితే తీవ్రమైన విమర్శలు అయితే చేస్తున్నారు. టీడీపీకి అయితే ఇక్కడ చాలా వరకు నెగిటివ్ అయితే ఎక్కువగా కనబడుతుంది విజయనగరం జిల్లాలో. వైసీపీకి అయితే పాజిటివ్ కనబడుతుంది. రానున్న ఎన్నికల్లో ఎట్లాగా ఈ యొక్క విజయనగరం నియోజకవర్గంలో ఏ పార్టీ వస్తుంది అంటూ కూడా ప్రజలైతే ఒక క్లారిటీతో ఉన్నట్టు కూడా తెలుస్తుంది. కెమెరామ్యాన్ త్రినాథ్తో ప్రదీప్, విజయనగరం నుంచి. జూబ్లీహిల్స్ చెక్ పోస్ట్ వద్ద ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. కమిషనర్ రోనాల్డ్ రోజ్, నగర పోలీస్ కమిషనర్ కొత్తకోట శ్రీనివాసరెడ్డి, జీహెచ్ఎంసీ అధికారులు రోడ్డు విస్తరణ, ట్రాఫిక్ సమస్యలపై తనిఖీలు చేశారు. నిన్న హిట్ అండ్ రన్ ఘటనాస్థలిని పరిశీలించారు. భూ కుంభకోణానికి సంబంధించిన మనీ లాండరింగ్ కేసులో విచారణను ఎదుర్కొంటున్న జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ రాజీనామా చేశారు. ఆయన స్థానంలో జార్ఖండ్ ముక్తి మోర్చా సీనియర్ నేత, రవాణా శాఖ మంత్రి చంపై సోరెన్ను జేఎంఎం సంకీర్ణ శాసనసభా పక్ష నేతగా ఎమ్మెల్యేలు ఎన్నుకున్నారు. దీంతో కొత్త ముఖ్యమంత్రిగా ఆయన బాధ్యతలు చేపట్టనున్నారు. అంతకుముందు కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ హేమంత్ సోరెన్ నివాసానికి చేరుకుని 7 గంటలకు పైగా ప్రశ్నించింది. ఆ తర్వాత ఆయనను అరెస్ట్ చేసింది. విచారణ, అరెస్టు నేపథ్యంలో రాంచీలో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. తొలుత సురేన్ భార్య కల్పనా సురేన్ను ముఖ్యమంత్రిని చేస్తారని ఊహాగానాలు వచ్చాయి. అయితే దీనిపై కుటుంబంలోనే విభేదాలు తలెత్తడంతో చివరకు పార్టీ సీనియర్ నేత చంపై సురేన్ను ముఖ్యమంత్రిని చేయాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. కల్పనా సురేన్ ముఖ్యమంత్రి కాకుండా తోటి కోడలు సీతా సురేన్ అడ్డుపుల్ల వేసినట్లు సమాచారం. భారీ భద్రత నడుమ మధ్యాహ్నం 1 గంట సమయంలో రాంచీలోని హేమంత్ సోరెన్ అధికారిక నివాసానికి ఈడీ బృందాలు చేరుకున్నాయి. మరోవైపు రాష్ట్రంలోని పలు ప్రాంతాల నుంచి ఆయన మద్దతుదారులు రాంచీకి చేరుకున్నారు. అటు విచారణ సమయంలో అదనపు భద్రత కల్పించాలని ఈడీ కోరినట్లు సమాచారం. దీనికి సంబంధించి జార్ఖండ్ ప్రభుత్వానికి ముందస్తుగానే లేఖ రాసినట్లు తెలిసింది. ఈడీ విచారణ నేపథ్యంలో హేమంత్ తన తండ్రి జేఎంఎం అధినేత శిబు సోరెన్ ఆశీర్వాదం తీసుకున్నట్లు సమాచారం. హేమంత్ను ఈడీ అధికారులు 7 గంటలకు పైగా ప్రశ్నించారు. మొత్తం 15 ప్రశ్నలను సంధించగా ఆయన సమాధానాలు ఇవ్వలేదని తెలిసింది. ఆ తర్వాత ఆయనను కస్టడీలోకి తీసుకున్నారని జేఎంఎం ఎంపీ మహుమా ముజీ తెలిపారు. రాత్రి హేమంత్ను ఆయన ఇంటి నుంచి ఈడీ కార్యాలయానికి తరలించారు. ఆ తర్వాత అరెస్ట్ చేసినట్లు ఈడీ అధికారులు ప్రకటించారు. మరోవైపు హేమంత్ రాజీనామాను గవర్నర్ సిపి రాధాకృష్ణన్ ఆమోదించారు. జేఎంఎం సంకీర్ణ శాసనసభా పక్ష నేతగా చంపై సురేన్ను ఎన్నుకున్నట్లు జార్ఖండ్ పిసిసి అధ్యక్షుడు రాజేష్ ఠాకూర్ తెలిపారు. ఆ తర్వాత గవర్నర్ సిపి రాధాకృష్ణన్కు ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ రాజీనామా లేఖ అందజేశారని చెప్పారు. తమకు 47 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉందని చెప్పారు. చంపై సోరెన్ను ప్రస్తుతం రవాణా శాఖ మంత్రిగా ఉన్నారు. సెరికెల అసెంబ్లీ స్థానం నుంచి ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్నారు. 1991 నుంచి 3 దశాబ్దాలుగా ఆయన ఎమ్మెల్యేగా ఉన్నారు.
జేఎంఎం అధినేత శిబు సోరెన్ అత్యంత సన్నిహితుడు. 1956లో జిలింగ్హోరా గ్రామంలో చంపై సోరెన్ జన్మించారు. మెట్రిక్యులేషన్ చదివారు. ఆయన 7 పిల్లలున్నారు. శిబు సోరెన్తో ఎటువంటి బంధుత్వం లేదు. మరోవైపు ఈడీ అధికారులపై హేమంత్ సోరెన్ పోలీసు కేసు పెట్టారు. ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టం కింద చర్యలు తీసుకోవాలని ఆయన ఫిర్యాదు చేశారు. ఇవి బులెటిన్ డీటెయిల్స్. కీప్ వాచింగ్ స్వతంత్ర.